నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చైనాలో ఘోర విమాన ప్రమాదం, 133 మంది సజీవ దహనం. యుద్ధం తెచ్చిన తంటాలు, మళ్లీ పెరగనున్న ధరలు. ప్రేమోన్మాది దాష్టికం, ప్రేమించలేదని అమ్మాయి గొంతు కోసిన ఉన్మాది. శిశువు కిడ్నాప్ కేసు సుఖాంతం, తల్లి ఒడికి చేరిన బిడ్డ పోలీసుల అదుపులో కిడ్నాపర్లు. నెరవేరిన ఎంఆర్ పల్లి ప్రజలు చిరకాల స్వప్నం, కొత్త రోడ్డుపై సర్వత్రా హర్షం. ఇప్పుడు వార్తల్లోని వివరాలని చూద్దాం. చైనాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. 133 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ విమానం క్రాష్ అయింది. నైరుతి చైనాలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు ఆ దేశ అధికారిక బ్రాడ్కాస్టర్ సీసీటీవీ సోమవారం రిపోర్ట్ చేసింది. చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737 విమానం వుజో నగరానికి సమీపంలోని గ్రామీణ ప్రాంతంలోని కొండల్లో కూలిపోయింది. దీంతో భారీగా అగ్నికీలలు, దట్టంగా పొగలు ఎగిసిపడినట్లు చైనా అధికారిక మీడియా సీసీటీవీ తెలిపింది. ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన అధికారులు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు పేర్కొంది. చైనా విమానం కూలిన ఘటనలో ఎంతమంది మరణించి ఉంటారన్నది తెలియరాలేదు. అయితే విమానం కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. దీంతో ఆ విమానంలోని ప్రయాణికులు, సిబ్బందికి చెందిన బంధువులు, ఆప్తులు ఆందోళన చెందుతున్నారు. కాగా స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 1:11 కున్మింగ్ నుండి గ్వాంగ్జౌకి చైనా విమానం బయలుదేరింది. సాయంత్రం 3:05 గమ్యస్థానం చేరాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం 2:22 రాడార్ నుంచి విమానం మాయమైనట్లు ఫ్లైట్ డేటా ద్వారా తెలిసింది. ఆ సమయంలో విమానం 3,225 అడుగుల ఎత్తులో ఉండి 376 నాట్ల వేగంతో ప్రయాణించినట్లు ఫ్లైట్ డేటా ప్రకారం తెలుస్తున్నది. చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 4 రోజుల వయస్సు గల మగ శిశువు కిడ్నాప్ కేసులో 3 పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు అడ్మిన్ ఏఎస్పీ మహేష్ సోమవారం ఉదయం అరెస్టు చేసి నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. చిత్తూరు నగరం సంతపేట మనసముద్రంకు చెందిన షబానా 2వ కాన్పు నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో చేరి మగ శిశువుకు జన్మనిచ్చింది. 2 రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ప్రభుత్వ ఆసుపత్రిలో షబానా కుమారుడిని కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చిత్తూరు పోలీసులు కిడ్నాప్కు గురైన శిశువును 24 గంటల్లో తల్లి ఒడి చేర్చారు. ఈ కిడ్నాప్ కేసులు చిత్తూరు నగరం సొంతపేట ఎల్లమ్మ వీధికి చెందిన కనపర్టి పవిత్రం, విశాఖపట్నం జిల్లా గాజువాక పెద్ద గంట్యాడ మండలం కండిపిల్లి వీధికి చెందిన మూర్తి భార్య పిల్లి పద్మ, రమణ కుమారుడు పిండి వెంకటేశ్వరను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ మహేష్ తెలిపారు. ఈ 14వ తారీఖున పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడు కరెక్ట్గా 19th తెల్లవారుజామున ఈ అమ్మాయి ఆ వార్డులో ఒక పేషెంట్ లాగా క్యామా ఫ్లాగ్ కన్సీల్ అయ్యి తీసుకెళ్ళిపోయింది. అప్పుడు వేసుకున్నప్పుడన్నా వాడు ఆ అమ్మాయి వేసుకున్న చీర, తర్వాత ఈ బ్యాగ్లో పిల్లవాడిని తీసుకెళ్తుంది. మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. అంటే చూడండి, అవుతే అడాప్ట్ అనమాట. అంటే తెలియకుండా సంచిలో ఉంటే చిన్నపిల్లడు కదా, తెలియదు, చేతితో పట్టుకెళ్ళి ఎవరన్నా అడుగుతారని సంచిలో ఏదో వస్తువులు పట్టుకెళ్ళినట్లుగా నిఘా ఉండదని చెప్పి తీసుకుని వెళ్ళిపోయారు. దాని మీద 2 టన్ సీఏ గారు వేగవంతంగా దర్యాప్తు చేసి ఆ సీసీ ఫుటేజ్ అంతా చూసుకుని ఒక ఐడెంటిఫై చేసి అమ్మాయి సొంతపేటలో ఉన్న అమ్మాయిగా గుర్తించి, మళ్ళా అమ్మాయికి ఒక ప్యారమార్ ఉంటే ఆ ప్యారమార్ని కూడా విచారించి దాని ప్రకారంగా ఇమీడియట్గా అమ్మాయిని ఐడెంటిఫై చేయడం దొరికింది. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదని ఓ అమ్మాయిని విచక్షణ రహితంగా కత్తితో గొంతు కోశాడు. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని కాలేజీ మిట్టకు చెందిన చిగురుపాటి జ్యోతిని చెంచుకృష్ణ అనే యువకుడు ప్రేమిస్తున్నానని వేధిస్తున్నాడు. తరచూ ఆమె కాలేజ్ దగ్గరకు వెళ్లి ప్రేమించమని వేధించేవాడు. అయినప్పటికీ జ్యోతి నిరాకరించింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు యువకుడిని మందలించారు. దాన్ని మనసులో పెట్టుకున్న కృష్ణ ఆదివారం ఇంటిలోకి చొరబడి నిద్రిస్తున్న జ్యోతిని చాకుతో గొంతు కోశాడు. జ్యోతి పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయా హాస్పిటల్కు తరలించారు. ఈరోజు మా పాపకి ఇంట్లో ఉంటే ఒక అబ్బాయి అనవసరంగా వచ్చి ఆ పాపకి మా పాపకి గొంతు పైన చాకెత్తుకొని పోయేశాడు. కాలేజీకి వెళ్తామంటే 15 ముందు అబ్బాయి వచ్చి హెరెస్ట్ చేస్తానని చెప్పేసి చెప్పింది ఇంట్లో. మా అక్క నాకు చెప్పేసరికి అబ్బాయిని పిలిచి నేను మందలిచ్చాను. ఎందుకంటే
ఆడపిల్ల విషయం బయట చెప్తే ఇబ్బంది వద్దనే ఉద్దేశంతో అబ్బాయిని పర్సనల్గా పిలిచి ఇలా చేయబాకు అని చెప్పి నేను మందలిచ్చాను. కరెక్ట్గా ఇది 15 రోజులకి ఈరోజు ఇంట్లో మా పాప ఒంటరిగా ఉంటే ఆ అబ్బాయి వచ్చి గొంతు కత్తి తీసుకొని గొంతు మీద కోసేశాడు. ఈరోజు ఆడపిల్లలకి బయటికి కాలేజీకి పంపించాలన్నా భయంగా ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నా కూడా ఇలాగ ఇంట్లోకి వచ్చి ఇలాగ ఉన్మాదంగా ప్రవర్తిస్తున్న వీళ్ళని ఎటువంటి శిక్ష అనేది ఒక నెల, 2 నెలలు, 3 నెలలు అలా ప్రొలాంగ్ చేయకుండా వెంటనే ఒక వారం రోజుల్లోనో లేదా 2 రోజుల్లోనో వాళ్ళకి శిక్ష బహిరంగంగా వేస్తే ఇంకొకడు ఎవడు కూడా ఆడపిల్ల కానీ ఇంకొక కడుపు పంట మా లాంటి వాళ్ళకి ఇంకొక కడుపు పంట జరగకుండా ఉంటుందని చెప్పేసి. కాగా మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి జ్యోతికి జరిగిన సంఘటన తెలుసుకుని ఆమెను పరామర్శించారు. ఆమె పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మహిళలపై అఘాయిత్యాలు అరికట్టడానికి ఎన్ని చట్టాలను తీసుకువస్తున్నా మానవ మృగాలు రెచ్చిపోతున్నారు. పటిష్టమైన చట్టాలు తీసుకువస్తే తప్ప ఇలాంటి ఆకృత్యాలకు అడ్డకట్ట వేయలేమని ఆ దిశగా ప్రభుత్వానికి ఒక సిఫారసు కూడా చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎవరైనా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే 21 రోజుల్లో వారిపై కఠిన చర్యలు తీసుకునేలా పటిష్ట చట్టాన్ని తీసుకురావాలన్నారు. అదే విధంగా ఇప్పట్లో అయితే అమ్మాయికి ఏమీ ప్రాణభయం లేదని చెప్పారు. అదేవిధంగా నిజంగా ఈ ఇప్పుడు సమాజంలో కొంతమంది అబ్బాయిలు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే నిజంగా బాధాకరం. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతసేపు ఉన్నా కూడా అమ్మాయిలు బాగా పెరగాలి, అమ్మాయిలు బాగా పెరగాలి అనే కంటే అమ్మాయిల కంటే అబ్బాయిలకు కూడా ఎలా ప్రవర్తించాలా, అమ్మాయిల్ని ఒకసారిగా వాళ్ళు ప్రేమ పేరుతో 16 సంవత్సరాల అమ్మాయికి ప్రేమ ఏంటి, ప్రేమ పేరుతో తిరస్కరించిందని గొంతు కోయడం ఏంటి, ఇలాంటి చర్యలను నిజంగా ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి. ఇలాంటి సంఘటనలు పూనుకోకుండా తల్లిదండ్రులు కూడా పిల్లలకు చిన్నప్పటి నుంచి కూడా కొన్ని మాటలు, మంచి మాటలు చెప్పాల్సింది ఉంది. ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా సామాన్యులపై ధరల మూత తప్పడం లేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మరోసారి ధరల భారం పడనుంది. ఈసారి వారికి షాక్ ఇచ్చేందుకు ఎఫ్ఎంసీజీ సంస్థలు సిద్ధమవుతున్నాయి. ముడి సరుకుల డిమాండ్ నేపథ్యంలో ఉత్పత్తుల తయారీ ఖర్చులు పెరుగుతున్నందున తప్పని స్థితిలో ధరలు పెంచే దిశగా అవి అడుగులు వేస్తున్నాయి. ప్రతి ఇంట్లో రోజువారీ వినియోగించే గోధుమలు, వంట నూనెలు, ప్యాకేజింగ్ మెటీరియల్స్ ధరలు అమాంతం 10% మేర పెరగనున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు పెంపు నిర్ణయం తప్పటం లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. స్నాక్స్ తయారీలో ముడి పదార్థాల ధరల పెరుగుదల ఈ పెంపుకు మరో కారణంగా నిలిచిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గోధుమ, నూనె, చమురు ధరలు భారీగా పెరుగుతాయన్న వార్తల నేపథ్యంలో ధరల పెంపు తప్పదని ఎఫ్ఎంసీజీ కంపెనీలు చెబుతున్నాయి. డాబర్, పార్లే వంటి కంపెనీలు పరిస్థితిని నిశితంగా గమనిస్తూ ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. మరోపక్క ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, నెస్లే గత వారంలో తమ ఉత్పత్తుల రేట్లను పెంచాయి. ప్రస్తుతం ఉన్న ధరలపై సుమారు 10-15% మేర ధరలు పెరుగుతాయని పార్లే ప్రొడక్ట్ సీనియర్ కేటగిరీ హెడ్ మయాంక్ష చెబుతున్నారు. కానీ ఖచ్చితంగా ఎంత పెరుగుతాయనేది ఇప్పుడే చెప్పలేమని ఆయన అంటున్నారు. ఈ నెల ప్రారంభంలో 180 రూపాయలుగా ఉన్న పామాయిల్ లీటర్ ధర స్వల్పంగా తగ్గి 150 రూపాయలకు చేరుకుంది. ముడి చమురు రష్యా డిస్కౌంట్ వలన తక్కువ ధరకు లభించటం, అంతర్జాతీయంగా ధరలు కొంత తగ్గడం జరిగినా అవి సరిపోవని ఆహార పదార్థాల తయారీ కంపెనీలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని సహకార చక్కెర కర్మాగారాలకు ప్రభుత్వం మంగళం పాడింది. 6 ఫ్యాక్టరీ లిక్విడేషన్ కు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న రైతులు, కార్మికుల ఆశలు అడయాశలయ్యింది. అధికారంలోకి వస్తే సహకార చక్కెర ఫ్యాక్టరీలు బలోపేతం చేస్తామని ప్రతిపక్ష నేత హోదాలో జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ల పాలన పూర్తి అయినా సహకార చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణపై ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయారనే విమర్శ మూటగట్టుకున్నారు. తాజాగా రాష్ట్రంలోని 10 సహకార చక్కెర కర్మాగారాల్లో 6 ఫ్యాక్టరీలను కార్పొరేటర్లకు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా చిత్తూరు జిల్లాలో చిత్తూరు, గాజుల మాండ్యం షుగర్ ఫ్యాక్టరీలను కోల్పోనుంది. దీనికోసం GO 15 కూడా జారీ చేసింది ప్రభుత్వం. దీని ద్వారా 100 కోట్ల రూపాయలు సేకరించి కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలు VRS కు వినియోగించాలని ప్రభుత్వం చెబుతోంది. చక్కెర ఫ్యాక్టరీలను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లుగా మార్చుతామని అంటోంది. అయితే ఈ వ్యవహారంపై వ్యతిరేకత వస్తోంది. రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పునరుద్ధరిస్తానని చెప్పి ఇప్పుడు మాట తప్పడం సరైంది కాదని సూచించారు. కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలు అన్నింటినీ కూడా మేము రివైజ్ చేయిస్తాము అని జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల వాగ్దానంలో చెప్పాడు. గతంలో వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం మూసేస్తే వాటిని తెరిపించి నడిపించిన చరిత్ర ఉంది. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా దాన్ని తెరిపిస్తారు అని జనం ఆశించారు.
కానీ ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఉండే 10 వాటిలో 6 వాటిని లిక్విడేట్ చేసి వాటి యొక్క వచ్చిన డబ్బుతో ఒక కార్మికులకి విఆర్ఎస్ ఇచ్చేసి వాటిని మూసేయాలని చెప్పి నేను నిర్ణయం చేస్తూ జీవో తీసుకురావడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఈరోజు మొత్తం రైతాంగాన్ని నోట్లో మట్టి కొట్టిన పద్ధతిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. వాస్తవానికి ఈ యొక్క షుగర్ ఫ్యాక్టరీలకు సంబంధించిన ఆస్తుల విలువ పెద్ద ఎత్తున పెరిగింది. నేపథ్యంలో గతంలో పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి చక్కెర కర్మాగారాలు, పాల ఫ్యాక్టరీలన్నీ కూడా అధికారంలోకి వస్తానని తెలిపిస్తాను, సహకారంగానే అభివృద్ధి చేస్తాను, రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఒక కమిషన్ కూడా వేశారు, ఒక కమిటీ వేసి గురువారెడ్డి నాయకత్వంలో ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ నివేదిక వచ్చి కూడా సంవత్సరం పైన అయింది. ఇప్పుడు దాకా ఆ నివేదికను బయట పెట్టకుండా దాంట్లో ఏముంది, షుగర్ ఫ్యాక్టరీలు ఓపెన్ చేయాలా వద్దా అనే విషయం దాంట్లో ఏదో ఒకటి చెప్పాలా, చెప్పకపోతే చెప్పి ఒకవేళ ఆయన నిజంగా ఓపెన్ చేయకూడదు అని చెప్పింటే దానికి కారణాలు చెప్పాలా. ఈరోజు కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి ఆ 2 ఫ్యాక్టరీలకి, భూములు కానీ కర్మాగారం మిషనరీ కానీ. యువకుడి క్షణికావేశం ఇద్దరు స్నేహితుల్ని కత్తిపోట్లకు గురి చేసింది. పలమనేరులో ఈ ఘటన చోటు చేసుకుంది. గొబ్బిళ్ళ కోటూరుకు చెందిన శ్రీనివాసులు, రాజశేఖర్లు స్నేహితులు. వీరిద్దరూ పలమనేరు జిలానీ సర్కిల్ వద్ద గొడవ పడ్డారు. పిలిస్తే రాలేదనే ఆగ్రహంతో రాజశేఖర్ శ్రీనివాస్ చొక్కా పట్టుకుని మందలించారు. దీనిని గుర్తించి వాదించేందుకు వెళ్లిన స్నేహితులపై రాజశేఖర్ కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు రాజశేఖర్ ని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏం రా కొట్టుకుంటాను అని అడిగింది. అడిగే లోపల పెద్ద ఎత్తుకొని టక్కన పక్కనుంటే నా ఫ్రెండ్ కోసం నేను పోతుంది, మా ఫ్రెండ్ పైన ఎందుకు రాబోతాను అని నేను పోతుంది. ఆడు మాట్లాడుతా ఉంటే నా కాలర్ పెట్టుకున్నాడు. ఏంటి రా నువ్వు, నేను గలాటా పడేది అనేసి అడుగుతా ఉన్నాను. అంత లోపల నా ఫ్రెండ్స్ చూసినారు, ఏం రా మా ఫ్రెండ్ మీద ఎగరతాడు అని అడిగిపోయి, అడిగే లోపల వాటి మీద కాలర్ పెట్టే లోపల కత్తి ఎత్తుకొని పడవడం జరిగింది. శ్రీకాంత్ పూజిత్ నా తమ్ముడు, నా ఫ్రెండ్ శ్రీకాంత్ నా తమ్ముడు పూజిత్. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. శివయ్యకు శ్రేష్టమైన సోమవారం కావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో సోమవారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయంలో ఎక్కడ చూసిన జనసమూహంతో నిండిపోయింది. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ ఈవో పెద్దరాజు సూచన మేరకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లైన్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు క్యూ లైన్లను పరిశీలిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూశారు. శివునికి అత్యంత ప్రీతికరమైన వారం సోమవారం కావడంతో భక్తుల తాకిడి ఎక్కువగా ఉందని ఈవో పేర్కొన్నారు. జ్ఞానప్రసూ నామరా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం శ్రీకాళహస్తులందు భక్తుల తాకిడి అత్యంత అధికంగా ఉంది. క్షేత్రానికి ఆదివారం కావడం చేత, సెలవుల చేత భక్తులు అధికంగా రావడము, రాహు కేతు పూజలు, స్వామి అమ్మవారి యొక్క అభిషేకాలు ఎందు పాల్గొట, స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుకై వివిధ ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామిని సేవించి తరిస్తున్నారు. యావల మంది భక్తులు కూడా శ్రీకాళహస్తి క్షేత్రం దర్శించి స్వామి అమ్మవారి యొక్క కృపా కటాక్షములకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాము. సంకటహర చతుర్థి సందర్భంగా కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఆస్థాన మండపంలో సంకటహర చతుర్థి సందర్భంగా సోమవారం సంకటహర గణపతి వ్రతం వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నందు దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, కార్యనిర్వహణ అధికారి వెంకటేష్ పాల్గొన్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి మీటింగ్ హాల్లో పాలక మండలి చైర్మన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈవో వెంకటేశు, బోర్డు సభ్యులు, ముఖ్య విభాగాల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బహుదా నది వద్ద స్నానఘట్టాలు, పెద్దరథమునకు షెడ్ నిర్మాణం, ఆస్థాన మండపం నందు పురుషులకు స్త్రీలకు మరుగుదొడ్ల నిర్మాణం,
ఈ ఆఫీస్ కంప్యూటర్ కొనుగోలు, బడ్జెట్, ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా బాల ఆలయ స్థాపన, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. బాలాలయ స్థాపన 27 జరుగుతుంది. గుడి నిర్మాణం కొత్తగా జరుగుతుంది కాబట్టి ఈ 3 నెలలు కూడాను స్వామివారిని బాలాలయ స్థాపన చేసి వేరొక చోట దర్శనం ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ యొక్క 3 నెలల్లో కంప్లీట్ చేసి 7 మనం ఈ యొక్క గుడి కుంభాభిషేకం చేయాలని అనుకున్నాం. వచ్చే బ్రహ్మోత్సవాల నాటికల్లా కూడాను ఈ యొక్క గుడి నిర్మాణం పూర్తి చేసి భక్తులకు అందుబాటులో ఉంచాలని ఈ యొక్క మన ధర్మకర్త మండలి కూడాను తీర్మానించడం జరిగిందనమాట. కాబట్టి ఇందుకు తిరుపతి కరకంబాడి మార్గంలోని ఉపాధ్యాయ నగర్లో శనివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అండర్ డ్రైనేజీ పనుల నిమిత్తం నిల్వ ఉంచిన పైపులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. పైపులు భారీ ఎత్తున అగ్నికి ఆహుతి అవుతూ పక్కనే ఉన్న భవనానికి మంటలు అంటుకుని 2 భవనం పూర్తిగా దగ్నమైంది. అందులోని వ్యక్తులు బయటకు వచ్చేయగా ఇంట్లోని సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. రాష్ట్రంలో విద్యాభివృద్ధి కార్యక్రమాలు మరింత పగడ్బందీగా అమలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠశాలలకు మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల సంక్షేమం దిశగా అమలు చేస్తున్న మన బడి నాడు నేడు కార్యక్రమాలతో పాటు బోధనాభ్యసన కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయించేలా కార్యాచరణను రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం. నాడు నేడు మొదటి దశ పనులు దాదాపు పూర్తయిన క్రమంలో పాఠశాల సుందరీకరణతో పాటు విద్యార్థులకు కావలసిన నీటి సదుపాయం, డిజిటల్ క్లాస్ రూమ్, బాత్రూమ్ సౌకర్యాలు సమకూర్చారు. 2 పనులలో మరెన్నో మౌలిక సదుపాయాల కల్పన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా వాటి రూపురేఖలు మార్చుకున్నాయంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి మన గవర్నర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నాడు నేడు పనుల ద్వారా అన్ని టోటల్ అన్ని పాఠశాలలు కూడా ప్రైవేట్ పాఠశాలకి తగ్గకుండా అన్నీ కూడా మౌలిక వసతుల్లో కల్పించబడ్డాయి. దానికి ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి సార్ గారికి ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. టాయిలెట్స్ కావచ్చు, అట్లాగే క్లాస్ రూమ్స్ కావచ్చు, డిజిటల్ క్లాస్ రూమ్స్ కావచ్చు, డెస్క్లు బెంచెస్ కావచ్చు, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ స్కూల్కి తీసిపోని విధంగా ప్రతి గవర్నమెంట్ పాఠశాలలోనూ పిల్లలు బాగా చదువుకోవాలన్న ఉద్దేశంతో అన్ని వసతులు కల్పించి వాళ్ళ అభ్యర్థికి పాటుపడుతున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నాడు నేడు కార్యక్రమంలో అమలైన మౌలిక సదుపాయాల పట్ల విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాకు నాడు నేడు పథకం కాక ఒక దశను అమలు చేశారు. ఇంకా చాలా స్కూళ్ళలో ఇలా మార్గ చేసి చాలా అభివృద్ధి, ప్రైవేట్ స్కూల్ కన్నా పెద్ద దశకు మేము వెళ్ళాలని, గవర్నమెంట్ స్కూల్కే అందరూ రావాలని కోరుకుంటూ ఇంకా 2 అందరూ బాగుండేలాగా అన్ని వసతులు కోరుకుంటూ మధ్యాహ్నం భోజనము అంతా బాగా చెప్పి పెడుతున్నారు. దానికని అందరూ నాడు నేడు దశ 2 అందరూ ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూల్కే అందరూ రావాలని కోరుకుంటున్నారు. ఈ స్కూలు నాడు నేడు కార్యక్రమంలో మా స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్ ఇంకా బాగుంది. మా జగనన్న ఎంతో బాగా మాకు హెల్ప్గా మాకు తోడు ఉంటున్నాడు. విద్యా చదువుకునేదంతో మాకు ఆర్ఓ ప్లాంట్ కూడా ఇచ్చారు. మా ఆర్ఓ ప్లాంట్ తర్వాత మాకు డిజిటల్ ఇచ్చారు. మళ్ళీ క్లాస్ రూమ్స్లో బోర్డ్స్, కూర్చునేదానికి బెంచెస్, మాకు ఫుడ్ అన్నీ కూడా మాకు నాడు నేడు నుంచి అన్నీ మాకు బాగా చేస్తున్నాడని నేను. మాకు వాటర్ కూడా ఉంది, మా బాత్రూమ్స్ అన్నీ కూడా మాకు ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. మేము ఇంకా బాగా చదువుకోవడానికి మా జగనన్న ఎంతో తోడుగా మమ్మల్ని ఇంకా చదివి ఎల్లప్పుడు మాకు జగనన్న తోడుగా ఉంటారని మేము నమ్ముతున్నాం. కరోనా నేపథ్యంలో 2 పరీక్షలకు నోచుకొని విద్యార్థులు ఈ సంవత్సరం పరీక్షలు రాయడానికి సన్నద్ధమవుతున్నారు. కరోనా సందిగ్ధంలో పాఠశాలలు ఆలస్యంగా తెరుచుకోవడంతో సిలబస్లో విద్యార్థులకు కాస్త గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 27 నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలకు ఉపాధ్యాయులు పిల్లలను సన్నద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం, ఉదయం స్కూలుకు ముందు సాయంత్రం స్కూలు ముగిసిన తర్వాత వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తూ ప్రత్యేక తరగతులతో పిల్లలకు తర్పిదినిస్తున్నారు. 100% ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పిల్లలకు శిక్షణ అందిస్తున్నారు. మాకు విజయస్ఫూర్తి ఎగ్జామ్స్ 40 days 80 exams అనే ప్రోగ్రామ్ జరుగుతుంది. డైలీ మార్నింగ్ ఈవినింగ్ క్లాసెస్ తీసుకుంటారు. మార్నింగ్ 8 to 9
స్కూల్ స్టార్టింగ్ వచ్చి 9 నుంచి మార్నింగ్ 8 to 9 ఓ క్లాసు, మళ్ళీ ఈవినింగ్ ఆఫ్టర్ స్కూల్ కంప్లీషన్ వచ్చి 4, మళ్ళీ 10th క్లాస్కి మాత్రం 4 to 5:30 క్లాసెస్ జరుగుతాయి. మార్నింగ్ ఈవినింగ్ వీఎస్పోతే ఎగ్జామ్స్ ఉంటాయి. మళ్ళీ స్పెషల్ క్లాసు డైలీ అంటే సండే ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడు స్పెషల్ క్లాస్ అనేది పెట్టుకుంటారు. సార్ వాళ్ళు మాకు బాగా చెప్పిస్తున్నారు. విజయస్ఫూర్తి ఎగ్జామ్స్ ద్వారా మాకు కొంచెం బెనిఫిట్గా ఉంది. పబ్లిక్ ఎగ్జామ్స్కి కొంచెము ప్రతి విజయస్ఫూర్తి ఎగ్జామ్స్ ప్రతి చాప్టర్ డైలీ ఒక చాప్టర్ నుంచి ఒక ఎగ్జామ్ జరుగుతుంది. మాకు ఇక్కడ 10th క్లాస్కి సంబంధించి చాలా క్లాసెస్ స్పెషల్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. అంటే సండే కూడా స్పెషల్ క్లాసెస్ ఉంటుంది ఓన్లీ ఫర్ 10th క్లాస్. నెక్స్ట్ మార్నింగ్ ఈవినింగ్ రెండు అంటే 2 సార్లు క్లాసెస్ ఉంటాయి. నెక్స్ట్ విజయస్ఫూర్తి ఎగ్జామ్స్ ఉంటున్నాయి. రోజుకు 2 సబ్జెక్ట్స్ జరుగుతూ ఉంటాయి. దాన్ని బట్టి టైం టేబుల్ అరేంజ్ చేసి జరుగుతున్నాయి క్లాసెస్. దానికి కూడా అటెండెన్స్ తీసుకుంటున్నారు. మాకు ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ ప్రత్యేక సాధన సమితి నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రజల అవసరాలు, రాష్ట్ర పురోభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే క్రమంలో ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు కార్యాచరణను రూపొందించారు. కేంద్రం ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తోందని, ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడానికి కలిసికట్టుగా ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు. రాయలసీమకి ద్రోహం చేసినటువంటి బీజేపీ ఈరోజు రాయలసీమ రణబేరే అని చెప్పి రాయలసీమ ప్రజల చెవుల్లో పూలు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. నిజానికి వాళ్ళు బోన్లో నిలబడి ప్రజలకి సంజాయిషి ఇవ్వాలి. వాళ్ళు చేసినటువంటి అన్యాయం అంతా ఎంత కాదు. ఈ రాయలసీమలో ఇప్పుడు మన మన్నవరం ఫ్యాక్టరీని మూత పడేసి దాన్ని అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేసిన దగ్గర నుంచి మనకు రావాల్సిన నీటి వనరులు రాయలసీమకి కృష్ణా జలాలు రాకుండా తెలంగాణ ఆంధ్రకి తగాదా పెట్టేసి మొత్తం తీసుకుపోయి కేంద్రం చేతిలో పెట్టుకుంది. ఈరోజు ఎప్పుడు అందరి నేవాకి ఏప్రిల్ దాకా నీళ్ళు ఇవ్వగలిగే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఫిబ్రవరిలో నీళ్లు కట్టేస్తే చాలా వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ తిరుపతిలో మరి ఆనాడు ఎన్నికలప్పుడు 2014 ఎన్నికలప్పుడు మోడీ గారు ఏదైతే ఈ తిరుపతి ఎన్నికలప్పుడు వెంకన్న పాదాల సాక్షిగా మాట్లాడారో దాన్ని అమలు చేయమని చెప్పి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో డిమాండ్ చేస్తున్నాయి. ఈరోజు గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర విభజన సమస్యలపైన ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసమే ఆ రోజు కేంద్రంలో అధికారాన్ని కూడా వదులుకున్నాం, వారితో కలిసి నడవడం కూడా వదిలేశాం. యువనేత అభినయ రెడ్డి చొరవతో తిరుపతి నగర పడమర ప్రాంతం ఎంఆర్పల్లి ప్రజల చిరకాల కలలు నెరవేరింది. తిరుపతి నగరంలో ఎంఆర్పల్లికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, వాణిజ్య సముదాయాలు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతం ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. ముఖ్యంగా విఐపీల పర్యటనల సమయంలో ట్రాఫిక్ కంట్రోల్ చేయడం పోలీసులకు పెద్ద సవాలుగా మారుతోంది. అయితే ఇక్కడ తిష్టవేసిన ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకుడు కానీ ముందుకు రాలేదు. ఈ క్రమంలో స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి చలించిపోయిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, యువనేత డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు. ప్రజా సమస్యలంటే ఎప్పుడు ముందుండే అభినయ్ రెడ్డి ఎంఆర్పల్లిలోని సమస్యను స్థానిక ప్రజల విన్నపం మేరకు కొత్త రోడ్డును అందుబాటులోకి తెప్పించి ప్రశంసలు అందుకున్నారు. 40 సంవత్సరాల క్రితమే మాస్టర్ ప్లాన్కు అనుమతులు ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం సాధ్యపడలేదు. ఎంఆర్పల్లి సమీపం నుండి శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం రోడ్డుకు అనుబంధంగా నిర్మిస్తున్న రోడ్డుకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నా బేఖాతరు చేసి ప్రజల కోసం అభినయ్ రెడ్డి సాహసోపేతం నిర్ణయం తీసుకుని రోడ్డు నిర్మాణం పూర్తి చేయించారు. ఈ బృహత్తర కార్యక్రమంపై స్థానిక ప్రజలు సర్వత్రా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 3 దశాబ్దాలుగా ఏ నాయకుడు చేయలేని పనిని ఎమ్మెల్యే భూమన సహకారంతో యువనేత అభినయ్ రెడ్డి నిర్వర్తించి తమ చిరకాల కళ నెరవేర్చారని ప్రశంసలు కురిపించారు. భూమన కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటామని ఎంఆర్పల్లి ప్రజలు అంటున్నారు. అంటే ఎంఆర్పల్లిలో ట్రాఫిక్ ఎక్కువ అయిందని వల్ల ఈ రోడ్డు ఎట్టైనా వేయాలా? ఇది ఒక సీతమ్మ నగర్ ట్రస్ట్. ఇది ఈ ట్రస్ట్ వాళ్ళు కూడా ఒప్పుకోకపోయినా కూడా సరే పూర్తి స్థాయిలో ఎంఆర్పల్లి నుంచి ట్రాఫిక్ డ్రైవర్ చేయాలంటే ఈ ట్రాఫిక్ వల్ల ఏమంటే ఇట గాంధీపురం పంచాయతీ కానీ, తుమ్మలగుంట పంచాయతీ కానీ, ఉప్పరపల్లి పంచాయతీ కానీ, రామంజపల్లి, గొల్లపల్లి అనేకమైనటువంటి గ్రామీణ ప్రాంతాలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు తిరుపతి శాసనసభ్యులు భూమన కర్ణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు ఇద్దరు కూడా పూర్తిగా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు ఈ రోడ్డు అవడానికి కారణమైతే పూర్తిగా వారిద్దరు వల్లే, ఈ ప్రమేయం వాళ్ళిద్దరు ప్రమేయం వల్లే ఈ రోడ్డు కూడా ఈరోజు మేము పూర్తి చేయగలిగినాం. కన్యకా పరమేశ్వరి టెంపుల్ వాళ్ళు కూడా ఈ స్థలంలో
రోడ్డు అనేది ఏకంగా ఉంటే వాళ్ళకు ఈ భూమి ఆకాశ మార్గం నుంచి రాలేదు కదా. వేరే వాళ్ళు దాతలు ఎవరో వదిలిన రోడ్ల గుండా వాళ్ళు ఈ పొలంలోకి రావాలా? ఇక్కడికి రావాలంటే వాళ్ళు రోడ్డు వదిలితేనే కదా మేము ఇంకో పక్క పోయేది. కాబట్టి దయచేసి వాళ్ళను సవినయంగా రెండు చేతులు జోడించి వాళ్ళను రిక్వెస్ట్ చేసుకునేది ఏమంటే, రోడ్డుకు ప్రజా ఉపయోగకరమైన కార్యకలాపాలకు అడ్డపడకుండా దయచేసి సహకరిస్తే వాళ్ళకు కూడా ఈ స్థలం ఇచ్చిన మహాతల్లి సీతమ్మ గారికి కూడా మనశ్శాంతిగా ఉంటుందని, మీకు కూడా చాలా మంచి జరుగుతుందని మేము హృదయపూర్వకంగా వేడుకుంటున్నాము, ప్రార్థిస్తున్నాము. బ్యాంకుల అభివృద్ధి, బ్యాంకర్ల సమస్యల పరిష్కారమే ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ లక్ష్యమని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు రాంబాబు పేర్కొన్నారు. తిరుపతిలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది. అసోసియేషన్ కార్యవర్గ నాయకులు, సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కొత్త పాలకుల ఎంపిక, బ్యాంకుల ఇబ్బందులు, బ్యాంకర్ల దీర్ఘకాలిక సమస్యలు, వాటి పరిష్కారం కోసం చేపట్టే భవిష్యత్ కార్యాచరణ ఈ సమావేశంలో రూపొందించుకున్నారు. ప్రస్తుతం పెరిగిపోతున్నటువంటి ఎన్పిఏలు ఏదైతే బ్యాంకింగ్ రంగాన్ని, అవి సాధించినటువంటి లాభాన్ని దెబ్బతీస్తున్నాయో, వాటి మీద కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాలను కోరదలుచుకున్నాం. ఎవరైతే ఈ పెద్ద ఎత్తున రాణిబాకీలు కారకులైనారో వారి మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలి, వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆస్తులు జప్తు చేయాలనే కోరికతో, ఆ డిమాండ్తో కూడా ముందుకు వస్తాం. ఏదైనప్పటికీ ఇవాళ జరిగేటటువంటి సమావేశంలో కొన్ని కార్యక్రమాలు ఏదైతే రూపొందించదలుచుకున్నామో వాటి మీద ఒక తుదిరిపై మాత్రం ఇస్తాం. తిరుమలకు వెళ్లే టీటీడీ ఉద్యోగుల వాహనాల పార్కింగ్ సమస్యకు పరిష్కారం లభించింది. తిరుమలలో విధులు నిర్వహించే తిరుపతి టీటీడీ ఉద్యోగులు తమ వాహనాలను అలిపిరి లింక్ బస్టాండ్ వద్ద పార్కు చేసి బస్సులో కొండకు వెళ్తూ ఉంటారు. అయితే అలిపిరిలో వాహనాలకు భద్రత లేకుండా పోయింది. తరచూ పెట్రోల్ స్పేర్ పార్ట్స్ అపహరణకు గురి అవుతుండటంతో సమస్యను బోర్డు మెంబర్ పోకల అశోక్ కుమార్ దృష్టికి తెచ్చిన విషయం విదితమే. పోకల అశోక్ కుమార్ టీటీడీ ఉన్నతాధికారులతో చర్చించి 60 లక్షల వ్యయంతో సౌకర్యాలతో కూడిన పార్కింగ్ నిర్మిస్తున్నారు. వాచ్మెన్, సీసీ కెమెరా నిఘా ఏర్పాటు చేయనున్నట్లు పోకల అశోక్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి టెంపుల్ సిటీలోని ప్రముఖ కూడళ్లలో ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు ఫ్రీ లెఫ్ట్ కోసం రోడ్డు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. తిరుపతిలో లక్ష్మీపురం, బాలాజీ కాలనీ, పూలే విగ్రహ కూడళ్లు అత్యంత రద్దీ ప్రాంతాలు. అనునిత్యం ఈ కూడళ్లలో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. స్థానికులు, వాహన చోదకులు స్థానిక కార్పొరేటర్ల దృష్టికి తీసుకెళ్లడంతో సదరు కార్పొరేటర్లు నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వీసీతో చర్చించి ఫ్రీ లెఫ్ట్ రోడ్డు వితరణ, నూతన రోడ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఎప్పుడు రద్దీగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఫ్రీ లెఫ్ట్ని కావాలని ప్రజలు కోరుకున్న వెంటనే అటు వీసీ గారితోనూ ఇటు మున్సిపల్ అధికారులతోనూ మాట్లాడి ఈ రోజున ఫ్రీ లెఫ్ట్ను కూడా ఏర్పాటు చేసేటువంటి పనులు కూడా మీరు ఇక్కడ అందరూ కూడా చూడొచ్చు. త్వరలోనే 2 రద్దీ కూడల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ట్రాఫిక్ సిఐ రామసుబ్బయ్య పేర్కొన్నారు. మనకి ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా, ఫిలిక్రిమ్స్ పెరిగిన దృష్ట్యా మనము మున్సిపల్ కమిషనర్ అథారిటీస్తో మాట్లాడడం జరిగింది. బాలాజీ కాలనీ నందు మరియు లక్ష్మీపురం సర్కిల్ నందు ఫ్రీ లెఫ్ట్ కూడా సార్ వాళ్ళు ఒప్పుకొని దాన్ని రెడీ చేస్తున్నారు. త్వరలో అది కూడా దాని పనులన్నీ కూడా పూర్తి కావడం జరుగుతుంది. దాని కావడం వలన మనకి ఇంకా ట్రాఫిక్ సమస్య కొద్దిగా తగ్గుతుందని చెప్పి ఆ జంక్షన్లలో మేము కోరుకుంటున్నాం. శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో సిరి ఎక్స్క్లూజివ్ ఉమెన్స్ ఫ్యాషన్ స్టోర్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. స్థానిక వివి మహల్ రోడ్డు పిఎంఆర్ ప్లాజాలో ఏర్పాటు చేసిన సిరి షోరూమ్ అధినేత సురేష్ బాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సతీమణి భూమన రేవతి, సినీ నటి నివేద థామస్ ప్రతిమ అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి షోరూంను ప్రారంభించారు. కేవలం మహిళల కోసమే ప్రత్యేకంగా స్టోర్ను అందుబాటులోకి తీసుకురావడం విశేషం. డ్రెస్ మెటీరియల్, మగువలు మెచ్చే, నచ్చే సరికొత్త వస్త్రాలు అందుబాటులో ఉంచడం పట్ల అతిథులు సంతోషం వ్యక్తం చేసి నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇది 11వ శాఖని షోరూం ఎండీ సురేష్ బాబు వెల్లడించారు. సిరి నూతన షోరూంను ఆదరించాలని ఈ సందర్భంగా కస్టమర్లకు విజ్ఞప్తి చేశారు. చాలా ఆనందంగా ఉంది నాకు. ఐ థింక్ కొన్ని సంవత్సరాల తర్వాత ఇన్ పర్సన్ ఈవెంట్ జరుగుతుంది, సో వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్టోర్. రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు లాట్ మోర్ ఆఫ్ యువర్ ఓపెనింగ్స్ అండ్ wishing you all the luck with all of your openings. My Siri showroom ee brand tho 5th showroom andi idi. Maaku already 10 branches unnai. Maa firm peru tho sarees salwars kalipi exclusive Siri outlet vacharappudiki 5th branch andi Tirupatilo. Twaralo Vijayawada lo kuda open cheyabothunnam. East and West Godavari lo maaku main branches unnai.
దాని తర్వాత ఇలాగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ టోటల్లీ కంప్లీట్ ఉమెన్స్ ఫ్యాషన్ స్టోర్ అండి. దీంట్లో మనకి శారీస్ అట్లాంటివి ఏమి ఉండవండి, ఓన్లీ ఫర్ ఫ్యాషన్ ఐటమ్స్ అంటే క్రాప్ టాప్స్, లెహంగాస్, హాఫ్ శారీస్, వెస్ట్రన్ వేర్, కుర్తీస్, టునిక్స్, ఇట్లా బాటమ్ వేర్, జీన్స్, ఇట్లాంటి ఐటమ్స్ మొత్తం మన దగ్గర దొరుకుతాయండి. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు మంగళవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 53,180 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 4,750 రూపాయలు. వెండి 1 కేజీ ధర 69,600 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 71.60 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. చైనాలో ఘోర విమాన ప్రమాదం, 133 మంది సజీవ దహనం. యుద్ధం తెచ్చిన తంటాలు, మళ్లీ పెరగనున్న ధరలు. ప్రేమోన్మాది దాష్టికం, ప్రేమించలేదని అమ్మాయి గొంతు కోసిన ఉన్మాది. శిశువు కిడ్నాప్ కేసు సుఖాంతం, తల్లి ఒడికి చేరిన బిడ్డ పోలీసుల అదుపులో కిడ్నాపర్లు. నెరవేరిన ఎంఆర్ పల్లి ప్రజలు చిరకాల స్వప్నం, కొత్త రోడ్డుపై సర్వత్రా హర్షం. ఈ వార్తల ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.